దాడి చేస్తాడు. ఇప్పుడు చాలా ప్రాంతాలలో గత పాలకుల మీద యుద్ధం చేసి ఆ యుద్ధంలో రాజ్యాలు జయించిన వచ్చిన రాజులు గత రాజులు పాటించిన సాంస్కృతిక విధానాలను విధ్వంసం చేసే సంస్కృతి. ఎందుకంటే వాటిని విధ్వంసం చేయడం ద్వారా కొత్త సంస్కృతిని రుద్దాలి, ప్రభుత్వాలు మారినాయని ప్రజలకు సందేశాన్ని ఇవ్వాలన్న ఆలోచన. చంద్రశేఖరరావు గారు కూడా తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఉన్న విధానాన్ని ఆయన అధికారంలోకి వచ్చి ఆధిపత్యం చెలాయించడం మొదలుపెట్టినాక సహజ సిద్ధంగా వారసత్వంగా వచ్చిన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాలక్రమేణా కాలమరుగు చేసేసి తన ఆలోచననే మనకు రుద్దాలన్న విధానాన్ని వారు అవలంబించారు. ఉద్యమంలో టీజీ ఉంటే కేసీఆర్ వచ్చినాక టీఎస్ అని తీసుకొచ్చిండు, టీఆర్ఎస్కు నకల్గా టీఎస్ని తీసుకొచ్చిండు. తెలంగాణ తల్లి అని అంటే ఆయన కుటుంబ సభ్యులలాగానే ఉండాలి, తెలంగాణ నిజమైన తల్లిలాక కాదు, తెలంగాణ తల్లి అంటే వాళ్ళ కుటుంబమే అన్న విధానాన్ని పోల్చిండు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలు పాడుకున్న జయ జయ హే తెలంగాణ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిషేధానికి గురైంది. ఆ కవులు కళాకారులను ఎవరిని కూడా గుర్తించే ప్రయత్నం కూడా చేయలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారిక చిహ్నంలో ఉద్యమ స్ఫూర్తి ఉంటుంది, త్యాగాల పోరాటాల విధానాలు ఉంటాయని అందరూ భావించారు. కానీ రాచరిక పోకడలతోనే మేము నయా జమీందారులము, మేము రాచరిక పోకడలతోనే తెలంగాణ అధికారిక చిహ్నం ఉంటుంది అని చెప్పి అధికారిక చిహ్నంలో కూడా రాచరిక పోకడల్ని ప్రదర్శించండు తప్ప ప్రజాస్వామిక స్ఫూర్తిని కానీ తెలంగాణ ప్రజల యొక్క త్యాగాలను కానీ అందులో ఎక్కడ పొందుపరచలేదు. సాంస్కృతిక విభాగాన్ని ఏర్పాటు చేసిన అన్నాడు తప్ప కవులు కళాకారులను తన గడిలో బంధించి వాళ్ళని పొగడడానికి, వాళ్ళ భుజకీర్తులను పెట్టడానికి అందుకు మాత్రమే వాళ్ళను ఉపయోగించుకున్నాడు తప్ప ఎక్కడ కూడా ప్రజలు, ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని ప్రజా సమస్యలనే బానిగా మార్చి ప్రజల యొక్క సమస్యల్ని పాటల రూపంలో, ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని పోరాటాలకు స్ఫూర్తినిచ్చే విధానాలు గతంలో ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కవులు కళాకారులు గడీలలో నిర్బంధానికి గురై దొరగారి భుజకీర్తులను శ్లాఘించడం తప్ప ఎలాంటి అవకాశాలు లేని సాంస్కృతిక దాడి తెలంగాణ మీద చేసిండు. అందుకే తెలంగాణ సంస్కృతి మీద జరుగుతున్న దాడిని, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల్ని గుర్తుపెట్టుకుని మా ప్రభుత్వం టీజీని మళ్ళీ టీజీగా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతించి అమలు చేసినాము. జయ జయ తెలంగాణని ఎక్కడైతే నిషేధానికి లోనైందో గల్లి గల్లిలో జయ జయ హే తెలంగాణ గానం వినాలి, తరతరాల మన పిల్లలు ఆ స్ఫూర్తిని పొందాలి అని రాష్ట్రీయ గీతంగా మా మంత్రివర్గం నిర్ణయం తీసుకొని ఆ పాటకు, ఆ ఆలోచన విధానానికి మా ప్రభుత్వం అవకాశం కల్పించింది. తెలంగాణ తల్లి విషయంలో కూడా తెలంగాణ కవులు కళాకారులను సంప్రదించి తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంలో కూడా తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన కవులు కళాకారులను సంప్రదించి వాటిని కూడా సమూలంగా మార్పు చేసి ప్రజాస్వామిక స్ఫూర్తిని ఆ చిహ్నాలలో ఉంచే విధంగా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా పరిపాలనకు సంబంధించి నిషేధిత ప్రాంతాలుగా ఉన్న ప్రగతి భవన్ కావచ్చు, రాష్ట్ర సచివ భవన్లోకి, ప్రజాభవన్లోకి ప్రవేశించి స్వేచ్ఛగా తిరిగి ఈరోజు జ్యోతిరావు పూలే ప్రజాభవన్ ప్రజలకు ఒక వేదిక అయింది, ప్రజా సమస్యల పరిష్కారానికి నాంది పలికింది. అందుకే ఈరోజు అక్కడే కానీ రాష్ట్ర పరిపాలన నిర్దేశించే సచివాలయంలో పాత్రికేయ మిత్రుల నుంచి మొదలుపెట్టే సామాన్య ప్రజల వరకు ప్రవేశాన్ని కల్పించి మా మంత్రివర్గ సహచరులను అందుబాటులో పెట్టి ముఖ్యమంత్రితో సహా అందరూ ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి, మేము పాలకులం కాదు సేవకులము అని నిరూపించడానికి సాయశక్తులు ప్రయత్నం చేసి వచ్చిన వాళ్ళు ఇచ్చిన విజ్ఞప్తులన్నిటిని కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాము. అందులో పరిష్కరించేది ఉండొచ్చు, పరిష్కారం కానీ ఉండొచ్చు, కనీసం వాళ్ళ విజ్ఞప్తులు వినే వేదిక కల్పిస్తున్నాము.
ఇది పరిపాలన పరంగా అధికారులకు కూడా గుత్తాధిపత్యంగా కొద్ది మంది సామంతులను పెట్టుకుని నడిపినట్టుగా కొద్ది మంది అధికారుల చేతుల్నే అధికారాన్ని పూర్తిగా పెట్టి పరిపాలన సాగించిన విధానాన్ని స్వస్తి పలికి ప్రతి శాఖకు సమర్థవంతమైన అధికారులను నియమించి స్వేచ్ఛగా వాళ్ళు నిర్ణయాలు తీసుకునే విధంగా ఈరోజు పరిపాలనను వికేంద్రీకరించినము. ఇవాళ ఎస్పీలు కానీ కలెక్టర్లు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీలు చీఫ్ సెక్రటరీ కానీ డీజీపీ కానీ ఇతర అధికారులు కానీ పంచాయతీరాజ్ కానీ రెవెన్యూ కానీ ఆర్ఎండ్బి కానీ ఎక్సైజ్ కానీ ఏ శాఖకు ఆ శాఖకు వాళ్ళ పని విభజన చేసి దానికి సంబంధిత శాఖలకు అధికారులను నియమించి ఆ మంత్రులను స్వేచ్ఛగా పనిచేసే విధంగా పరిపాలనను ముందుకు తీసుకొచ్చినాము. 10 సంవత్సరాలు పేరుకపోయిన వేలాది ఫైళ్లను ఈరోజు పరిష్కరించుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ పారదర్శకమైన పరిపాలనను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి మా ప్రభుత్వం ఈ 100 రోజుల్లో నిరంతరం ప్రయత్నం చేసి పరిపాలనలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే పరిపాలనను మేము అందించే ప్రయత్నం చేసినాము. అదేవిధంగా సంక్షేమానికి సంబంధించి గతంలో ఆనాడు 2014 మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలను కొనసాగిస్తూనే అది ఉచిత కరెంటు కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ముస్లిం మైనారిటీ 4% రిజర్వేషన్ కావచ్చు, ఆ రోజు తీసుకున్న ఎన్నో విధానపరమైన నిర్ణయాలను కొనసాగిస్తూనే కొత్తగా 6 గ్యారంటీలు ఏవైతే మేము ఇచ్చినామో ఆర్టీసీ బస్సులలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణాన్ని 7.5 అధికారాన్ని చేపడితే 48 గంటలు తిరిగే లోపలనే December 9 నాడు ఉచిత బస్సు ప్రయాణం ఆడబిడ్డలకు కల్పించినాం. ఈరోజు వరకు